మొదలు పెట్టండి. రేయ్ జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. ఫన్ బకెట్ బార్గో ఆలియస్ చిప్పకూరు బార్గో 14 ఏళ్ల మైనర్ బాలికకు 4 నెలల గర్భానికి కారణమైన తనని హైదరాబాద్కు వచ్చి మరీ విశాఖ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నన్ను నమ్మండి, నేను అక్కడికే వెళ్ళాను. ఫోటోలు వీడియోలు తీస్తే వాటిని పోలీసులు డిలీట్ చేశారు. నిన్నేలా నమ్మడం, ఆ రోజు నీ ఇంటర్వ్యూలో 2D లో వాడి ఓవర్ యాక్షన్ చూస్తేనే మాకు తిట్టబుద్ధి అయింది. నీ కళ్ళ ముందు అన్ని ఎక్స్ట్రాల్ చేసినందుకే నువ్వు వాని మీద చార్జీలు చెప్తున్నావేమో. మాకు బలమైన సాక్ష్యం కావాలి. కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పు. మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఆ అమ్మాయి పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ ఉంది. వీరు టిక్ టాక్ లో ఛాన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆ మైనర్ గర్భానికి కారణమయ్యాడు. ఏరా నీతి లేని కుక్క, మన కింద పనిచేసే వాళ్ళకి తిండి పట్టా ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయ ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. కారం పూసిన ఇన్ఫ్రాడ్లు ఫ్రీ బటర్ మిల్క్ ఫేస్ వాష్ 10 రూపీస్ అని టిక్ టాక్ లో వీడియోలు చేస్తే మీరు కిల కిల నవ్వి ఫుల్ ఎంజాయ్ చేశారు కదా. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు ఇస్తాను. బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. సినిమా ఇప్పుడు డైరెక్షన్ గా ఒక డైరెక్టర్ సినిమా తీయాలి. 2022లో పక్కా సినిమా తీస్తా. సినిమా టైటిల్ గానీ, సినిమా టైటిల్ రివీల్ చేయండి. స్టోరీ సినిమా అంతా అయిపోయి నాకు చెప్తావా? క్రేజీ ఉంటది డార్లింగ్. లేదు చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను నా వీడియో చేసేటప్పుడు ఇంత వైరల్ అవుతుంది ఎలా అనుకుంటాను. అత్యాచారం కేసులో ఫన్ బకెట్ బార్గో ఎలియాస్ చెక్పాడ బార్గోని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. నా టీమ్ ని కూడా నేను ఫాలో అప్ చేస్తున్నా. అందుకే నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఈ స్థాయిలో ఉండాలి, నేను ఇలా ఉండాలని ఏమైనా కోరుకు? లైఫ్ లో నా ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండాలన్న, వాళ్ళతోంటి నేను హ్యాపీగా ఉండాలి. పెళ్ళి పెళ్ళి అంటే ఫ్రీ ఫేస్ వాష్, నిజంగా బటర్ మిల్క్, బట్ కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాను. ఇది మాత్రం తన గురించి కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసుకున్నాడు. అబ్బాయి ఎవరో ఒకరు కావాలంటే గోల్ కొట్టనా? నీ కోసం ఒక అమ్మాయి, చాలా మంది అమ్మాయిలు ఉంటారు. ఒక అమ్మాయి అయిన దీనికి కారణం మనం ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరగడం, అమ్మా నాన్నలకి దూరంగా ఉండడం, అక్క చెల్లెలు వంటి కుటుంబ విలువలు తెలియకపోవడం. సో చిన్నప్పటి నుంచి నేను ఏడో తరగతి అనుకుంటాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోయా, అమ్మ ప్రేమ చూడలే, ఒంటరిగా వెతిగా ఏం జరుగుతుంది అది, వెళ్ళని వెళ్దాం. దాంట్లో ఫ్యామిలీ ఉంటే నా ఫ్రెండ్సే, సో వాళ్ళతో కలిసి ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చేసా. దాని ఎప్పుడు ఫ్రెండ్సే లోకం అనుకోవడం వల్ల తను చేసే పనులలో ఇలా ట్రాప్ చేయడం కామన్ గా అయిపోయింది. Yeah, have some hard yard. Any rose lunch in another one? Sorry, John. Any rose lady, na samajana no. Hey, how long are you going to be like this? It's outdated, man. Andu life ni jolly enjoy chestunnaru. Mana professional is sahajam. అయినా వందలో ఒకరికైనా ఈ ఆలోచన రావచ్చు, ఆ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగానే జరిగింది కదా అని కావచ్చు. కానీ ఆ వయసులో శరీరంలోని హార్మోన్స్ ప్రభావం వల్ల దాదాపు అందరికీ ఆ టైంలో నియర్గా ఉండే ఆపోజిట్ జెండర్ పైన అట్రాక్షన్ కావడం అనేది సాధారణంగా జరుగుతుంది. తప్పు ఒప్పులకి తేడా తెలియని వయసు అది, అందుకే దాన్ని మైనర్ అనేది. మన చిప్పకూడు గారికి ఏమైంది అంత తెలుసు కదా,
ఆయన అయితే చాలా గ్రేట్. ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తన జీవితాన్నే మనకు లైవ్లో చూపించాడు. మనకందరికీ ఆదర్శం, ఎలా ఉండకూడదో అని. ఆయన వాట్ ఎ కోయిన్సిడెన్స్, రాముని పేరు పెట్టుకున్న ఇతను సారీ వీడు ఆ రాముని పెళ్లి రోజే వీడి పెళ్లి కూడా, కాకపోతే పెళ్లి తర్వాత కార్యక్రమాలన్నీ శ్రీకృష్ణుని జన్మస్థానంలో అన్నమాట. అయినా విష్ణువుకి రెండు జన్మలకి రెండు యుగాలు పడితే వీడు మాత్రం ఒకే జన్మలో రెండు యుగాలని చూస్తున్నాడు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం గొప్పలు గొప్పలుగా.